नमस्ते नेनु लक्ष्मी दुर्गा वार्तलोकी वेल्ले मुंदुगा हेडलाइंस आर्मूर नियोजकवर्गंलो एम्मेल्ये जीवन रेड्डी पर्यटन पलु कुल संघाल अभिवृद्धि की भूमि पूजलु निधुल केटायिंपु केसीआर वियंकुलु हरिणाद्रव चित्रपटानिकि मंत्री केटीआर तो कलिसि पूलमालल वेसि निवाळुलु अर्पिंचिन एम्मेल्ये जीवन रेड्डी जावीद भाई मिनी स्टेडियम लो जिला हॉकी सब जूनियर बालुरा क्रीडाकारुल एंपिक सोमवार संदर्भंगा भक्तुलतो किटकिटलाडिन सिद्धुलगुट्ट शिवालय प्रत्येक पूजलु चेसी अन्नदान कार्यक्रम लो पाल्गोन्न महिला कौन्सिलर्लु मुख्यमंत्री केसीआर वियंकुलु बीआरएस वर्किंग प्रेसिडेंट राष्ट्र पूरपालक आईटी परिश्रमल शाख मंत्री केटीआर मामा पाकाल हरिनाद्राव चित्रपटं वद्दा पीसी चेयरमैन आर्मूर एम्मेल्ये बीआरएस निजामाबाद जिला अध्यक्षुडु आशनगारी जीवन रेड्डी निवाळुलु अर्पिंचारु हरिनाद्राव इटीवल गुंडेपोटुतो मरणिंचिन विषयं विदितमे कागा सोमवारं हैदराबाद जेआरसी कन्वेंशन सेंटर्लो निर्वहिंचिन हरिनाद्राव पेद्द कर्म संदर्भंगा जीवन रेड्डी आयन मृति पट्ल संतापं तेलियजेशारु आयन कुटुंबानिकि सानुभूति व्यक्तं चेशारु मंत्री केटीआर नि परामर्शिंचिन जीवन रेड्डी आयनकु धैर्यं चेप्पारु हरिनाद्राव आत्मकु शांति चेकूरालनि आयन भगवंतुन्नि प्रार्थिंचारु आर्मूर పట్టణంలో ప్రఖ్యాతి గాంచిన నవనాద సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు ఉదయం నుండి పాల్గొన్నారు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండగగా కొనసాగింది అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు పల్లకి సేవ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సేవా సమితి సభ్యులు భజన మండలి సభ్యులు నాయకులు తదితరులు ఉన్నారు मुख्यमंत्री केसीआर दार्शनिक पालन वल्ल राष्ट्रंलोनी प्रति पल्लेलो अभिवृद्धि कार्यक्रमालु जोरुगा कोनसागुतुंडगा प्रति इंटिकी संक्षेम पथकालु अंदुतुन्नायनी पीयूसी चेयरमैन आर्मूर एम्मेल्ये बीआरएस निजामाबाद जिल्ला अध्यक्षुडु आशनगारी जीवन रेड्डी अन्नारु नंदिपेट पट्टणंलो पद्मशाली गौड़ कुरुवा मुन्नूर कापु सामाजिक वर्गाल वारि कोसं चेपटिन कम्यूनिटी फंक्षन हाल्लो मुस्लिम मैनारिटीलकु शादी खाना निर्माणं पनुलनु सोमवारं आयन परिशीलिंचारु ఉదయం 4 గంటలకే ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన జీవన్ రెడ్డికి వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు స్థానిక ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు శాలువాలతో సన్మానించారు దేశ్ కి నేత కేసీఆర్ జై జీవనన్న జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి ఈ సందర్భంగా ఆయన ఫంక్షన్ హాల్ నిర్మాణ కమిటీలకు పలు సూచనలు చేశారు అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2 ఎకరాల భూమిలో 50 లక్షల రూపాయల వ్యయంతో पद्मशाली संघानिकी 3 एकराल भूमिलो 50 लक्षलतो कुर्म संघानिकी 10 एकराल भूमिलो 50 लक्षलतो गौड़ सामाजिक वर्गानिकी फंक्षन हाल्लु निर्मिस्तुन्नट्लु वेल्लडिंचारु नंदिपेटलो विविध सामाजिक वर्गाल वारिकी 6 फंक्षन हाल निर्माण चेपट्टिनट्लु तेलिपारु युद्ध प्रातिपदिकन पनुलु सागिंची वच्चे मार्चि नाटिकी निर्माणालु पूर्ति चेयडमे गाक वेंटने पेल्लिल्लु जरिगेला चर्यलु तीसुकुंटामनि आयन चेप्पारु వీటి పనులు తుది దశకు చేరుకున్నాయని ఇంకేమైనా నిధులు అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చి మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు బీఆర్ఎస్ అంటేనే బడుగు బలహీన వర్గాలు రైతుల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కర్మ కర్తక్రియ అన్ని కేసీఆరే అని ఆయన 20 ఏళ్ల పాటు ఉద్యమం నేతగా పోరాడి చావునోట్లో తలపెట్టి ప్రాణాలకు తెగించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు 35 పార్టీలను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు అసాధ్యమన్న పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు సంపద పెంచి పేదలకు పంచుతున్న మనసున్న నేత కేసీఆర్ నేడు ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తుందంటే అది కేసీఆర్ చలువే ప్రజా హృదయాలలో దేవుడిగా కొలువైన తెలంగాణ గాంధీ జాతిపిత ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న నాకు ఊరువాడ కారు సారు కేసీఆర్ వైపే ఉన్నాయన్న విషయం అర్థమైంది కేసీఆర్ రెండు సార్లు సీఎం కావడం మన అదృష్టం మూడోసారి కూడా విజయం ఆయనదే హ్యాట్రిక్ గెలుపుతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణం మేరు సంఘం ప్రజాప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి తమకు ఫంక్షన్ హాల్ ను మంజూరు చేయాలని కోరారు దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి మేరు సంఘానికి ఆర్మూర్ పట్టణంలో 15 నుంచి 2000 గజాల స్థలంతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో మేరు సంఘం సభ్యులు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు గతంలో 400 లక్షలు ఇచ్చారు మొదట మూడు తమ 400 లక్షలు
మళ్ళీ 10 లక్షల రూపాయలు ప్రత్యేకిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పద్మశాలు ఆ మండిపేట పల్గుట్ట దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ని తొందరగా నిర్మాణం. ఇదేమో తర్పాలు, ఈ తర్పాలు వ్యక్తులు ఉన్నారు. రుద్రాజశేఖర్ గారి వీళ్ళే పెద్ద బలం, ఊరికి వీళ్ళే బలం, నాకు కూడా వీళ్ళే బలం. వీళ్ళు కూడా అక్కడ నిలబడి మనం ప్రమాణం చేసిన పొద్దున మీరు కూడా నిలబడారు. డేట్ ప్రకారం ఏ డేటు అర్బన్పట్నంలోని నవనాథ సిద్ధిరగుట్టపై సోమవారం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ మహిళా కౌన్సిలర్లతో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్మూర్ నవనాథ సిద్ధిరగుట్ట అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, శిథిలగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని అన్నారు. శిథిలగుట్టను అభివృద్ధి చేయడంతో పాటు ఎమ్మెల్యే జీవన్ అన్న ప్రతి సోమవారం తన వంతుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆశించదగ్గ విషయమని పేర్కొన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, రానున్న కాలంలో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. చాలా విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా మహిళా సంఘంలో ఉన్న పిఎల్ఏ అధ్యక్షులు నీలిమ గారు, మున్సిపల్కి సంబంధించిన మహిళా సంఘంలో ఉన్న అధ్యక్షులు అందరూ ఆర్పీలతో సహా అన్నదానానికి తీసుకొచ్చిన అన్నదానాన్ని అక్కడ వారు సేవకు కూరగాయలు కట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నాము ఆరు పట్టణంలో సుభిక్షంగా ఉండాలని, వారి కుటుంబం కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని జావిద్భాయ్ మినీ స్టేడియంలో జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ క్రీడా జట్టును ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా నుండి 68 మంది క్రీడాకారులు నేడు నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో పాల్గొనగా 22 మంది క్రీడాకారులను హాకీ శిక్షణ శిబిరానికి ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 21వ తేదీ నుండి జరిగే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో జిల్లా జట్టు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమణ, కోశాధికారి సురేష్, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, ఈసీ మెంబర్లు నాగేష్, సంతోష్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. సబ్ జూనియర్ బాయ్స్ ఇంటర్డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కొరకు టీము సెలక్షన్లో భాగంగా 60 మంది పిల్లలు ఇందులో సెలక్షన్లో పార్టిసిపేట్ అయ్యి జిల్లా మొత్తం నుంచి స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ కాగా, వాళ్ళలో నైపుణ్యం ఉన్న స్టూడెంట్స్ 8 మంది ప్లస్ 4 స్టాండ్ బై స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. టఫ్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేయడం జరిగింది. టోర్నమెంటు 21, 22, 23 తేదీలలో నాట్కో స్కూల్ రంగాపూర్ విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో టోర్నమెంట్ ఉంటుంది. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తేదీన ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే నాట్య సౌరభం కార్యక్రమ ఆహ్వాన పత్రాలను తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా తపస్వి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. నాట్య సౌరభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గంగాధర్, తపస్వి డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. 10వ తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాల్లో 33% అంతర్గత చాయిస్ ప్రశ్నలను ఇవ్వాలని, పరీక్షల షెడ్యూల్ సవరించాలని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ ఆజాద్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో పీడిఎస్యు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ ఆజాద్లు మాట్లాడుతూ, కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసిందని, అదేవిధంగా పరీక్షను ఈ సంవత్సరం సైతం కొనసాగించాలని పేర్కొన్నారు. 6 పరీక్షలకు గాను గడువు లేకుండా నిర్వహించడం సరికాదని, పరీక్షలకు తప్పకుండా గడువు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వెంటనే షెడ్యూల్ను మార్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, అనిల్, సహాయ కార్యదర్శులు సంధ్య, అఖిల్, ప్రవీణ్, సాయి తదితరులు ఉన్నారు. ఇదే తరంలో 9, 10 తేదీలలో ఎంఈఓలకు వినతి పత్రాలు, 10
పదకొండవ తేదీన జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు వినతిపత్ర కార్యక్రమాలు ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రశ్నపత్రంలో మార్పులు పరీక్ష టైం టేబుల్ మార్పులు చేయడం కోసం పీడిఎస్గా ఆందోళన కార్యక్రమాలకు ఎగ్జామ్ నిర్వహించడం వల్ల కొంత రిలీఫ్గా చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రామీణ పేద బడుగు బలైన విద్యార్థులకు సంబంధించి ఇట్లాంటి ఎగ్జామ్ నిర్వహిస్తే చాలా వెసులుబాటు ఉంటుంది వాళ్ళకు మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఫ్రీగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఆర్మూర్ మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు సంఘం సభ్యులు పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరు సంఘం కళ్యాణ మండపం కోసం 2000 గజాల స్థలంతో పాటు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. మేరు సంఘం కళ్యాణ మండపం కోసం హామీ ఇచ్చినందుకు గాను మేరు సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు నరేందర్, మేరు సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు, కోశాధికారి చంద్రకాంత్, ఉపాధ్యక్షుడు రాజు, నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి అశోక్, ఆర్మూర్ మేరు సంఘం పట్టణాధ్యక్షుడు రవినాథ్, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి గంగాధర్, మేరు సంఘం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో కామ్రేడ్ అరుణోదయ్య సుబ్బారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, ఉపాధ్యక్షురాలు కల్పనలు మాట్లాడుతూ కామ్రేడ్ అరుణోదయ సుబ్బారావు అకాల మరణం అరుణోదయ సంస్కృతికి తీరని లోటని, రైతాంగ భూ పోరాటాలు, మహిళా విద్యార్థి యువజన ఉద్యమాలకు తన పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు సుబ్బారావు అని కొనియాడారు. కామ్రేడ్ సుబ్బారావు ఆశయాలను కొనసాగించడానికి తామెప్పుడూ కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు సత్య, విజయ, జయ తదితరులు ఉన్నారు. అప్పటికప్పుడు పాటలు రాసి పాడటం, ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కృషి చేశాడు. తను లేని లోటు మనకి బాధాకరమైనటువంటిది. మళ్ళీ మరొక సుబ్బారావు అన్న లాంటి వాళ్ళు పుట్టాలని, ఆ ఉద్యమాన్ని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన ఇవాళ ప్రజా కళలకి అమ్ముడుపోయినటువంటి అందరినీ కూడా చూస్తూ ఉన్నాం మనం. కానీ ఇవాళ ఈ ప్రజా కళలు ప్రజల్లో నిలిచిపోవాలి, పేద ప్రజల కోసం అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం, కళారంగానికి అదేవిధంగా సిపిఎంఎల్ ప్రజాపందాకి తీరని లోటుగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ 3000 కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని విడుదల చేయడం సిగ్గుచేటని, విద్యార్థుల ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు చేపట్టిన ప్రగతి ముట్టడికి పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి, నమోదు చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము నిజామాబాద్ జిల్లా కమిటీగా వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏసీబీ గారైనా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు నిమ్మకు నీరెత్తకుండా వివరించకుండా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐగా పోరాటాలు చేస్తుంది. అరెస్టుని ఖండిస్తాం. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని అన్నారు. కోటగిరిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని, ఉపాధ్యాయుడికి ఎస్ఎఫ్ఐ మద్దతుగా ఉంటుందని, దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేని ఏడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విఘ్నేష్, ఆర్మూర్ డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సిద్ధాల నాగరాజు, జోహర్ సింగ్, డివిజన్ కమిటీ సభ్యులు అరవింద్, హనుమంతు, అభిరామ్, సిరాజ్, నితిన్ తదితరులు ఉన్నారు. ఏదైతే అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి ఏదైతే కోరుకుంటారో వాళ్ళ కోరికల్ని తీర్చాలి, వాళ్ళకి అనుగుణంగా ఏదైతే దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉంది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యల మీద ఎస్ఎఫ్ఐ ఇప్పటికే పనిచేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా విద్యారంగంలో వచ్చేటువంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సిద్ధం కాబోతా ఉంది అని చెప్పేసి ఆశిస్తూ, దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ చేపట్టిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకి మద్దతుగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ మహారాజ్, జంబూద్వీప జన జాగృతి సెంట్రల్ కమిటీ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ స్వరాజ్య సాధన కోసం డాక్టర్ విశారదన్ మహారాజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం జరిగిందని అన్నారు. పాదయాత్రకి గ్రామ గ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్రకు సంఘీభావంగా కోటి శాంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షుడు నితిన్ మహారాజ్, మాట్లూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మహారాజ్, బాల్కొండ మాజీ అధ్యక్షుడు సతీష్, ఆర్మూర్ మండల కమిటీ సభ్యులు రాజు, వెల్పూర్ మండల కమిటీ సభ్యులు మారుతి తదితరులు పాల్గొన్నారు. సొంత రాజ్యం కోసమై స్వరాజ్య స్థాపనకై 10,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించుకొని 500 రోజులు కొనసాగించాల్సిందిగా, మరియు దాంట్లో భాగంగా 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారికి, వారి పాదయాత్ర బృందానికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని అర్థం చేసుకొని బీసీఎస్సీ ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొని మరి 10,000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయాల్సిందిగా మరి అందరినీ కోరుతూ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ మనోహర్ కు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించడం సరికాదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి అన్నారు. మున్సిపల్ మేనేజర్ మనోహర్ ఇన్ఛార్జ్ కమిషనర్ బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణల్లో మునిగి తేలిన మేనేజర్ మనోహర్ కు ఇన్ఛార్జ్ కమిషనర్ బాధ్యతలు అప్పగించడం సరికాదని, వెంటనే ఆయనను ఇన్ఛార్జ్ కమిషనర్ బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించిన ఘనత మనోహర్కే దక్కుతుందని, ఇటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్గా కొనసాగితే మరింత అవినీతి చోటు చేసుకుంటుందని సూచించారు. వెంటనే జిల్లా కలెక్టర్ మనోహర్ను ఇన్ఛార్జ్ కమిషనర్గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్, బీజేపీఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు యుగంధర్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షుడు పీర్సింగ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎవడైతే నిజాయితీగా పనిచేస్తున్నా వాడిని అనగదొక్కి ట్రాన్స్ఫర్లు అంటూ ఏదో ఒక ప్రెషర్లు చేసి ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఇంత అన్యాయాలు చేస్తున్నారు. కనీసం కనువిప్పు జరగాలి. దీని అంతటికీ మోటివేట్ చేసే కలెక్టర్, ఉన్నతాధికారి ఇవన్నింటినీ లీడ్ చేసే ఈ జిల్లా కలెక్టరే అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా కలెక్టరే ఆర్మూర్ అవినీతికి మూల కారకుడు. జిల్లా అధికారిగా నువ్వు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులకు నువ్వు సహకరిస్తున్నావు అంటే నీకు ఇక్కడ ముడుపులు ముడుతున్నాయని సందర్భంగా భారతీయ జనతా పార్టీ. బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయం నుండి శబరిమలయకు స్వాములు బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప మాల ధరించి 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడు కట్టుకుని 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలయకు బయలుదేరి వెళ్లారు. వారికి అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి గణేష్ జోషి, గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వాములు యాదగిరి, కుందారపు శ్రీనివాస్, శ్రీకర్ శ్రీనివాస్, కోటగిరి రాజుల ఆధ్వర్యంలో యాత్రకు బయలుదేరారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్పై పీడీ యాక్ట్ పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవత సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన రేంజర్ల రాజేష్పై పీడీ యాక్ట్ పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాల్కొండ మండల కేంద్రంలో వీడీసీ కుల సంఘాలు, యువజన సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, విహెచ్పీల ఆధ్వర్యంలో బాల్కొండలో నిరసన ర్యాలీ చేపట్టి స్కూల్స్ను బంద్ చేయించారు. మొత్తం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ పంప్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఏడీఏ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ ఆయిల్ పంప్ సాగుపై ప్రభుత్వం సబ్సిడీ, డ్రిప్, అలాగే మొక్కలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయిల్ పంప్ పంట సాగు చేయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, ఎంఏఓ లావణ్య, జెడ్పీటీసీ బద్దం రవి, సిడీ సర్టిఫికేషన్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బంధు కోఆర్డినేటర్స్, ఏఈఓ శ్రీలత, మోహన్, రంజిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పంట అనేది నెల నెల వస్తుంటుంది. ఒక ఎకరానికి దాదాపు మనకు 5 సంవత్సరం నుంచి 10 నుంచి 12 టన్నులు వస్తుంది. 7-8 సంవత్సరాల నుంచి దిగుబడి ఎక్కువగా పెరుగుతుంటుంది. దీనికి వచ్చి వైబుల్ గ్యారంటీ ప్రైస్ మనకు ఎట్లయితే ఎంఎస్పి ఉందో దీనికి వైబులిటీ గ్యారంటీ ప్రైస్ అనేది ఉంది, విజిపి. ఇది బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా రైతులు అక్కడ ఉన్న కంపెనీ ప్రతినిధులు బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకొని రేటును కూడా
డివైడ్ చేస్తారు. మొత్తం మండల కేంద్రంలోని సిహెచ్సిలో వైద్యాధికారిణి లక్ష్మి, వైద్యాధికారి వివేక్ మాట్లాడుతూ చలి పట్ల, కరోనా నిబంధనల పట్ల జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం చలికాలం ఉన్నందున గత 4-5 రోజులుగా చలి పెరిగినందున వృద్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చలి ఎక్కువగా ఉన్న సమయాలలో బయటకు వెళ్ళకపోవటం మేలని, ఎండ ఉన్నప్పుడు బయట పనులు చేసుకుంటే ఉత్తమమని వివరించారు. చలి నుండి రక్షణ పొందడానికి వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని, శరీరాన్ని కప్పి ఉంచేలా చూసుకోవాలని పేర్కొన్నారు. వేడివేడి తాజా ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేశారు. సాక్స్ అన్నీ వేసి బయటకు తీసుకురావడం మంచిదండి. వీలైనంతగా చిన్నపిల్లల్ని ఇంట్లోనే ఉంచడం మంచిది. మన దగ్గర ఇప్పుడు అందరూ వ్యాక్సినేటెడ్ అయినారు దాదాపుగా. ఇంకా కాని వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇప్పుడు అన్ని సెంటర్లలో అవైలబుల్ ఉన్నాయి వ్యాక్సినేషన్లు తీసుకోవాలని. మరియు బూస్టర్ డోసెస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కోవిడ్ బారిన పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా దగ్గు సర్ది స్టార్ట్ అవడం మాత్రం ఉంటే మాత్రం పొద్దు పొద్దునే ఆవిరి పట్టుకోవడం, వేడి వేడిగా ఏదైనా సూప్ లాంటివి తాగడం, అల్లం వేసుకొని ఇలా పాలు తాగడం, అలాంటివి ఏదైనా ఇంట్లో పాటించేవన్నీ పాటిస్తూ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవిరి పట్టుకోవడం లాంటిది మాత్రం మర్చిపోకండి. మోత్తూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయం చౌరస్తా వద్ద గత 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి విగ్రహాలతో పాటుగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఉండనివ్వాలని గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ, మోర్తాడు మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులలో భాగంగా అక్కడ 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి విగ్రహాలను పక్కకు జరపగా, అనంతరం గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్, ఉప సర్పంచ్లు, కుల సంఘాల మద్దతుతో మహాత్మా గాంధీ, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను గ్రామ పంచాయతీ వారు చూయించిన, అనుమతించిన స్థలంలోనే ఏర్పాటు చేసుకున్నామని, నేడు ఉదయం వెళ్లి చూడగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి కింది భాగాన ఉన్నటువంటి గద్దెను ధ్వంసం అవ్వడం గుర్తించామని, విగ్రహం కింది భాగంలో గుంతను తవ్వటం జరిగిందని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. తెలంగాణ బహుజన నాయకుడు సర్వాయి పాపన్న విగ్రహం గద్దెను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్రగట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన ఒకరి ఇల్లు ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోగా, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉన్న సామాగ్రి, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ తడ్పాకల్ గ్రామంలో కాలిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారని సునీల్ సేనా సభ్యులు తెలియజేశారు. తక్షణం ఇంటి పైకప్పు రేకుల నిర్మాణం కొరకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారని, ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించే పథకాలను ప్రభుత్వం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సినీ యువసేన సభ్యులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, పలు కుల సంఘాల అభివృద్ధికి భూమి పూజలు, నిధుల కేటాయింపు. కేసీఆర్ వియ్యంకులు హరినాథ్రావు చిత్రపటానికి మంత్రి కేటీఆర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జావిద్ భాయ్ మినీ స్టేడియంలో జిల్లా హాకీ సబ్ జూనియర్ బాలుర క్రీడాకారుల ఎంపిక. సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన సిద్దులగుట్ట శివాలయం, ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కౌన్సిలర్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.